ఓకే మరి లాస్ట్ వీక్ అన్నయ్యతో చాలా విషయాలు తెలుసుకున్నాం మాట్లాడుకున్నాం మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేద్దాం మెల్లిగా ఇలాగా గడుచుకుంటూ ఈ పక్క నుంచి అన్నయ్య వస్తున్నాడు గా చూస్తున్నాడు ఏంటో నుంచి ఇలా మాడుతూనే ఉంటావా ఎపిసోడ్ స్టార్ట్ చేయవా అనే కదా నీ ఉద్దేశం అర్థమైపోయింది కూర్చో కూర్చు కూర్చోనే కూర్చు కూర్చు చెప్పు కూర్చు అనే

ఇప్పుడు ఏం మాట్లాడుకున్నావు అని ఇంకేంటి విశేషాలు ఇంకేంటి విశేషాలు అంటే ఏమైనా ఉంటా చెప్తావు మాట్లాడుకున్న తర్వాత ఇంకేంటి విశేషాలు అనే ఇప్పుడు నీకు స్క్రీన్ మీద ఇంత నవ్విస్తావు కదా ఈ కోపం మీ నాన్నగారు ఇచ్చారా లేకపోతే జిల్లాలో పుట్టినందుకు వచ్చిందా స్క్రీన్ మీద నవ్వించడం కోపం ఏంటి అంటే ఇంత నవ్విస్తావు కదా నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి ఎవడన్నా మామూలుగా అన్నం తినేవాడు ఏం చేస్తాడంటే ఆ మాట మాట ఈ మాట్లాడుకుంటే ఇంకేంటి విశేషాలు అంటాడు వచ్చి కూర్చోగారు అంటే ఏం చెప్తాం అన్నం కూడా అది నేను అన్నంతన్ కదా బిర్యానీ బిర్యానీదంట బిర్యానీదీ కాస్యం చెప్పు అనే అంటే చాలా అంటే ఒక పర్వతంలో నుంచి మన ఫస్ట్ ఎపిసోడ్ ఇంతే తీసింది బ్రహ్మానందం అంటే చాలా తర్వాత సో దాంట్లో నుంచి ఎంత తవ్వుకుంటే అంత వస్తుంది అని నువ్వు ఇంత నవ్విస్తావు కదా ఎప్పుడైనా నవ్వుల పాలు ఎవరికైనా నవ్వులు పాలు అవ్వటం సాధారణమైన విషయమే అబ్బే నా లైఫ్లో నేను ఎప్పుడూ మనకే నవ్వులు పాలు అవడం లేదండి అంతే అంత అబద్ధం ఒం ఉండదు ఎక్కడో తోట ఇప్పుడు ఎవడైనా నవ్వులు పడాడు దుర్యోధనుడు అంతటి వాడి నవ్వులు పాలు మనం ఎంత ఓహో అంటే ఏ విషయంలో నిన్ను బాగా బాధపడ్డ సందర్భాలు అంటే సొసైటీ కోసం మనం ఇంత చేసాము ఇంత చేస్తాం అయినా కూడా మన మీద బురద జల్లుతున్నారు ఏం తప్పు అని చెప్పేసి మన మీద బురద చదువుతున్నారని ఎప్పుడైనా ఒకటి ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకు ముందు ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే సొసైటీకి మనం ఇంత చేస్తున్నాం మనం ఇంత చేస్తున్నాం మన మీద ఎందుకు ఈ బురద చల్లుతున్నారనేది సొసైటీ కోసం మనం ఏమీ చేయట్లేదు ఫస్ట్ పాయింట్ మన కోసం మనం చేస్తున్నాం ఓకే మన కోసం మనం చేస్తున్నాం అంటే సొసైటీకి ఏదో వారి యొక్క దీనికి ఇంత చేసాము ఇంత చేసాము అవన్నీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్ ఓకే కానీ బురద చల్లటం ఇంకోటి చల్లటం అనేది నా దాన్ని కూడా నేను నమ్మను ఎందుకంటే ఒక్కొక్క మనిషి యొక్క యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది కాకి ఒక రకంగా కూస్తుంది కోయిల ఒక రకంగా కూస్తుంది ఇంకో పిచ్చుక ఒక రకంగా కూస్తుంది దాని లక్షణం అది దాని లక్షణం అది దాని లక్షణం అది బురద చల్లటం ఒక లక్షణం అయితే బురద తల్లించుకోవాల్సిన స్థితిలో అవ్వటం ఇంకొకటి లక్షణం కాబట్టి ఇవన్నీ ఒక పది మంది పదిహేను మంది ఒక గ్రూప్ ఉన్న దగ్గర ఇవన్నీ మా అమూల్యరా ఎవడో బురద చల్లుతుంటాడు ఇంకోటి ఏదో వేస్తుంటాడు బురద తెల్లాడనుకుని తుడుచుకొని వెళ్ళిపోతుంటాం చూసా ఎలా వెళ్ళాడని వాడు అంటుంటాడు ఇట్లాంటివన్నీ ది ఆల్ హ్యూమన్ కమ్యూనిటీ యొక్క నేచర్ వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి కాబట్టి చాలింటారు మన సొసైటీకి ఏదో చేసామనే మాట వద్దరే అంటే నేను ఒకటి విన్నాను అంటే నువ్వు కళ్యాణ మండపం కట్టించావని చెప్పేసి నేను విన్నాను అంటే అంటే అది సొసైటీకి చేసింది కాదంట సొసైటీ కోసం మనం చేసింది ఏమీ కాదు ఎందుకంటే అదొక చరిత్రలే దాని గురించి ఎందుకంటే నేను ఇది చేశాను నేను ఇచ్చేసాను నేను ఇచ్చేసాను అని చెప్పడానికి నాకెందుకో మొదటి నుంచి నాకు అది నేను చేశానని చెప్పడానికి బాగుంటుంది కానీ చేయించుకున్న వాడికి నేను వాడి చేతి చేయించుకున్నాను అని చెప్పుకోవాల్సిన స్థితి వాడి ఫేస్లో మనం చూడకూడదు దాట్స్ ఐ బిలీవ్ అందుకని నేను జనరల్గా అది ఎక్కడ అంటే పెద్ద మనం ఏం లేదు చేసింది అంతో ఇంతో పెద్ద చెప్పుకోవటానికి ఇష్టపడను ఐ మే బీ రాంగ్ నేను తప్పు కావచ్చు నా ఆలోచన తప్పు కావచ్చు నేను చేసే పద్ధతి తప్పు కావచ్చేమో కానీ నాకు అది ఇష్టం ఓకే అన్న ఇప్పుడు రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలో ఒకప్పుడు నువ్వు కనిపించేవాడు ఈ మధ్యకాలం సినిమాలో ఎందుకు నీ జోరు తగ్గింది ఎప్పుడు ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ముందు ప్రతి సినిమాలో కనిపించడం కనపడలేదంటే ఆ ఎందుకు కొని వాళ్ళు అనుకుని ఉండొచ్చు రెండోది ఎందుకు లేని నేను కూడా అనుకుని ఓకే రెండు మూడోది ఈ మధ్యకాలంలో ఫర్ ది లాస్ట్ టూ ఇయర్స్ కరోనా కరోనా అంతకుముందు నాకు హార్ట్ బైపాస్ బైపాస్ అవునండి ఆపరేషన్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఏంటంటే రెస్ట్ తీసుకోవాల్సిన కంటే డబల్ ఎక్కువ మీరు సినిమాలు చేయొద్దు మీరు స్ట్రెయిన్ కాలం స్ట్రెయిన్ అయ్యారు మీరు ఇంకా ఎక్కువ దీనికి హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోయి చేయాల్సినంత లేదండి ఇంట్లో వాళ్ళ పద్ధతి తర్వాత నెంబర్ టూ అది తర్వాత చేద్దాంలే అనుకున్న టైంకి అప్పుడే అనుకుంటా జాతి రత్నాలు ఏదో చేశారు సినిమా ఈ కరోనా వచ్చిన తర్వాత దీనికి యాడ్ అయిన పాయింట్ ఏంటో తెలిసాలి ఏమయ్యా నీకు అసలే ఆపరేషన్ అయింది అదేదో తగ్గింది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకున్న లోపు కరోనా వచ్చింది దీంతో మళ్ళీ ఏదైనా కాంప్లికేటెడ్ అవుద్దేమో అని ఇంట్లో ది సెట్ నో ఇప్పుడు ఆన్ హ్యాండ్ చేయాల్సిందే అనే సినిమాలు ఆల్మోస్ట్ ఒక ఐదారు సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఓకే అది భీమ్లా నాయక్ కోటి డైరెక్టర్ క్రిష్ రంగమార్తాండ ఆ తర్వాత మొన్న కలవారి కోడలు ఏదో శరత్ హీరో అదే మన శర్వానంద్ హీరో మన నితిన్ సినిమా ఒకటి చేస్తున్నాను కానీ జోరు తగ్గటం జోరు పెరగటం అనేది ఏదైనా మన చేతుల్లో ఉండదాలి ఒక్కోసారి అలా కుదురుతుంది ఒక్కోసారి అలా కుదరదు ఇది ఫిలాసఫీ చాలా మరి బ్రహ్మానందాన్ని కలిదిస్తే మంచి మీకు తెలిసే విషయం ఇప్పుడు ఈ మధ్య బ్రహ్మానందంతో మాట్లాడుతుంటే కామెడీ ఉంటలా అంత వేదాంతం చెప్పేస్తారంటరా బాబు అంటారు వేదాంతం వేరు కామెడీ వేరు నిజం వేరు ఉండదు అంతా ఒకటే అంతా ఆలోచన అంతా ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నవాలి ఎన్ని హీరో సినిమాలు చేసావు ఎన్ని కామెడీ సినిమాలు చేసావు ఇప్పుడు ఈ మధ్య మీరు హీరోగా సినిమాలు చేయకపోవటానికి రీజన్ ఏంటంటే అడిగే ఏం చెప్తావు దీనికి ఆన్సర్ ఉండదు ఆ టైంలో వచ్చినాయి చేసాం ఈ టైంలో ఈ వచ్చినాయి చేస్తాం ఈ టైంలో మొన్న మీ గురించి చెప్తున్నారు ఎన్నో నూట నలభై ఐదో రెండు వందల నలభై ఐదు గెటప్పులతోటి అదేంటి ఆలీతో అలీ త్రీ సిక్స్ నైన్ ఆలీ త్రీ సిక్స్ నైన్ దానిలో మరి అన్ని గెటప్పులు వేసి నువ్వు చేసావంటే అది ఆ టైంకి ఎప్పుడు ఏ టైంకి మనకి భగవంతుడు వర్తిస్తాడో ఆ టైంకి చేసాడు అంటేనా బ్రహ్మానందంగాన్ని పెట్టుకుంటూ ఆయన టైంకి రాడు ఆయన టైంకే వస్తాడు ఆరు గంటల దాకా చేయడు ఐదు గంటలకే వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి కొంతమంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటుంది అది ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి ఎందుకుంటరు ఆ టైంకి వెళ్ళిపోవాలా అది రూలా అని అని అంటుంటారు సో వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్తాం అసలు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ రైట్ వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నువ్వు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్పట్లేదు ఓకే నేను ఒకటే చెప్తున్నాను నేను పడ్డంత శ్రమ ఎవడూ పడలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్లో పన్నెండు వందల యాభై నాలుగు సినిమాలు నేనే చేశాను నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పాను శ్యామ్ బెనగల్ గారు ఏమన్నారు తెలుసా స్టేజ్ మీద ఐ నౌ ఐ డిడ్ ఇప్పటికీ ఎనిమిది వందల సినిమాలు నేను యాక్ట్ చేశాను ఏంటంటే ఈ వర్క్ డే అండ్ నైట్ ఐ థింక్ అన్నాడు డే అండ్ నైట్ ఎలా చేసామో నీకు తెలుసు రోజుకు పద్దెనిమిది గంటలు చేసాము చాలామంది ఇప్పుడు వచ్చిన కమిడియన్స్ ఎవరు చేసిన కష్టం ఎప్పుడు నేను బాబుమోహన్ కోడ్చిన అవసరం ముగ్గురు ఉన్నామంటే అంటే ఏ ట్రైన్ ఎక్కుతున్నామో ఎక్కడ దిగుతున్నామో ఎక్కడ యాక్ట్ చేస్తున్నామో ఎన్ని గంటలకు వస్తున్నామో అలా చేసిన రోజులు ఉన్నాయి కానీ ఇందాక నేను ఒక ఆన్సర్లో కూడా చెప్పాను ఏమంటున్నానంటే టైంకి ఏ ఆయన అనుకున్న టైంకి నేను ఫలానా టైంకి వస్తాను మిగతా టైం నాది ఆరు గంటల తర్వాత ఏమన్నా కాంబినేషన్ ఉంటే ఏమైపోతారు బ్రహ్మానందాన్ని ఆరు గంటల తర్వాతే చేస్తారన్నప్పుడు కాంబినేషన్ ఎందుకుంటుంది బ్రహ్మానందం లేని కాంబినేషన్ ఉంటుంది అది అది నేను ముందు మీ ఆఫీస్కి వచ్చేసి గురుగారు మీకు దండం పెడతాను నాకు ఏదైనా క్యారెక్టర్ ఉండేది నేను అడిగాను అనుకోండి అడిగినప్పుడు నువ్వు రావాలి నేను చెప్తున్నా నా శరీరం నేను ఇప్పటివరకు పడ్డ కష్టం ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను అది ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కష్టపడి కష్టపడి పని చేస్తూనే ఉన్నాను అట్లీస్ట్ ఫ్యాగ్ అండ్ ఆఫ్ మై కెరియర్ నేను చేసేదానిలో నేను కాస్త సుఖపడాలనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు నా టైం నా టైంకి నేను బ్రష్ చేసుకోవటం స్నానం చేయటం వనో భోజనం చేయటం వనూ ఉండాలి లేదు అంటే వయసు సహకరించాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరించిన ప్రేక్షకులు వాళ్ళు కూడా పాపం ఎప్పుడు ఇబ్బంది పడలేదు పైగా ఈ మధ్యకాలంలో మొన్న ఎప్పుడో ఒక చిన్న బైట్ ఇచ్చా అది తెలంగాణ దేవుడి గురించి మీరు తప్పకుండా తెలంగాణ దేవుడు సినిమా మీరు చూడండి అని చెప్పడానికి అప్పటికి రంగమార్తాండ సినిమాలో క్యారెక్టర్ ఉంది నాది అచ్చా దానికి గడ్డం పెంచుకుని తెల్లగా కొంచెం వైట్ గ్రే హెయిర్ అది ఉండాలి దానికోసమే అలా ఒరిజినల్గా పెంచేసి ఉంచారు అప్పుడు ఆ బయట ఇవ్వాల్సి వచ్చింది ఆ బయట ఇస్తే అది చూసిన చాలామంది బ్రహ్మానంద గారికి ఏదో బాగాలేదయా ఒంట్లో అనుకుని కొన్ని వందల కామెంట్స్ పెట్టారు మీరు బాగుండాలి సార్ మీరు బాగుండాలి మీరు ఇంతకాలం మమ్మల్ని నవ్వించారు ఇంతకంటే మాకు కావాల్సినవి సార్ మీరు హ్యాపీగా ఉండాలి బ్రహ్మానంద గారికి ఏమైంది బాగానే ఉన్నారా ఇట్లాగా సో ప్రేక్షక దేవుళ్ళు ఎంతోమంది నన్ను అభిమానించి ఇవాళ వరకు ఆదరించి ఉన్నందుకు చేస్తాను నాకు కూడా కొంచెం రెస్ట్ ఇవ్వండి అని అడుక్కున్నాను తప్ప అది నేను చెప్పాను ఇందాక వేప చెట్టుకు వేపకాయే కాసు మామిడి చెట్టుకు మామిడికాయే కాసు ఎవడి ఆలోచన విధానం ఎలా ఉంటే వాళ్ళు అలా తీసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మైడియర్ రే ఇవాళ పండగరా నీకు నేను బూర్లు పంపిస్తున్నాను గారెలు పంపిస్తున్నాను పులిహోర పంపిస్తాను అన్నీ తిను అలాగేనా థ్యాంక్ యూ అరే ఇవాళ మీ పండగ కదా ఏం పంపిస్తున్నావు నీ ఫోను అవును నేను నాకు మామూలుగా అయితే మీ రంజాన్కి బక్రీద్ పండగలకి జూదా బ్రహ్మాండంగా చికెన్లు మటన్లు బిర్యానీలు అన్నీ అన్ని చేసి పంపి చేసి పెడుతుంది పులిహార అంటే మనకి నాకాదసా జనరల్గా పులిహారాలు పూర్ణాలు గారెలు ఆ తర్వాత పాయసాలు అవన్నీ మన ఇంట్లో ఉండవు మన ఇంట్లో మీ ఇంట్లో జనరల్ తక్కువ అవును కాబట్టి పండగ రాగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది అలి చేస్తున్నప్పుడు ఒక విడత మీ ఇంటికి వచ్చేసి కావు జ్ఞానం నీకుందిరా ఏనాడన్నా పండగ అన్నప్పుడు ఫోన్ చేసి రే అలీ ఇవాళ పండగ కదా ఏం పంపిస్తున్నావు అన్నా అనుకో అన్నా 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 మరే అంటావు ఏంట్రా కాదు ఏంట్రా ఏమనుకుంటావు నీ ఉద్దేశం ఇంత పెద్ద మాటను నువ్వు అడిగావు కాబట్టి చెప్పావు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి కరోనా నడుస్తుంది ఎవడేం పంపించినా కూడా బయట పెట్టు నువ్వు ఒక కిలోమీటర్ల నుంచోని ఆగు అంటావు నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు లేదు గతంలో చాలా సార్లు కానీ కానీ పంపించాలనింటాడు మన ఇప్పుడు ఈ షో కాదు కాదు ఈ షోలో మనతో కొట్టుకో బాగోదు పెద్దోడివి అక్కడ ఐపోయి ఏంటి ఏంటి ఏంట్రా ఏంటి ఏంటి రావడానికి ఇల్లలేదు ఇక్కడ మైక్ ఆ చెప్పు ఏయ్ సో ఆ విధంగా జరిగింది బట్ నాకు మాత్రం కానీ చాలా ఆనందం వేస్తుంది నాకు నిజంగా నేను మాట్లాడుతున్నాడు అడ్డు వస్తున్నాను నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎవరైనా జనరల్గా మనం ఎమ్మెల్యేలు చేసే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి మన ఇద్దరు పనిచేయాలి ముప్పై ఆరేళ్ళు పెద్దవాళ్ళం అయ్యాం మనం చూస్తూ 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 అంతే కదా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ చిన్న పొరపత్యం లేకుండా మన ఇద్దరం ఇలాగే జర్నీ చేస్తున్నామంటే నిజంగా థ్యాంక్స్ టు గాడ్ నేను అందుకనే ఎక్కువ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది అనా నేను ఆరేళ్ళు వస్తుంది ఇక్కడ ఇంటి అంటే ఐదేళ్ళు ఆరేళ్ళు అంటే నేను ఐదు ఆరు సార్లు వచ్చి ఉంటా అంతే కదా ఎందుకో తెలుసా ఎక్కువ మనం ర్యాప్ పెంచుకున్న కొద్దీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏ రకమైన చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయేమో భయం అది కాపాడుకోవడం కోసం ఎప్పుడన్నా కనబడితే ఏమండి మీకు చెప్తున్నాను హలో ఆలీ ఆ చెప్పురా అంటాడండి ఎంత దుర్మార్గం అది ఏంట్రా ఏంటి ఒళ్ళు పొగరెక్కిందా రే నవర్మూరా చెప్పు ఏంటి ఏం కావాలి నీకు అంటాడు నేను పెద్ద చిన్న ఒక రెస్పెక్ట్ మనం మాట్లాడుతున్నావే అన్న ఇదేమో ఉందిరా నువ్వు అంటావా అన్నవా చెప్పు ఇప్పుడు అన్న తమ్ముళ్ళు చెప్పండి సార్ అంటారా ఓహో ఆ అన్న చెప్పండి సార్ అంటారు కానీ అన్నా ఏం చేస్తున్నావు అన్నా అని అంటాం నువ్వు ఒక డైలాగ్ వాడుతావు ఏం డైలాగ్ వాడతాను అది చెప్పు ఏం డైలాగ్ వాడుతా అది చెప్పకూడదు అంటాడు ఏంట్రా అంటా నేను అని ఇంకా మిగతా విషయాలు మంచి చెడు బట్ నేను ఒక విషయంలో చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను ఏంటంటే ఆలీ మనం ఎక్కడి నుంచి వచ్చామురా ఏమయ్యాం ఈ రోజున ఎంత ఎదిగాం ఏనాడు కూడా అన్నయ్య నీ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాను అది చూసే నేను ఎదిగా ఆయన అంటాడు అరే నాకు ఇంత వయసు ఇప్పుడు నేను ఏదేదో చేయలేను నాకు తెలిసింది నేను చేస్తా కానీ నీకు ఇంకా వయసు ఉంది నువ్వు ఇప్పుడు చెయ్యి సమయం వచ్చింది అది రేపొద్దున నీ పిల్లల్ని కాపాడుతుంది అని చాలాసార్లు చెప్పడం జరిగి అది నేను ఎప్పుడు ఫాలో అవుతాను నేను ఒక విషయం అన్న చిన్నోడివి నేను చెప్పగలను కానీ ఒక ఒక నమ్మకం కూడా ఏంటంటే నేను చెప్తే ఆలీ చేస్తాడని నమ్మకం లేకపోతే ప్రతి వాళ్ళకి మనం చెప్పలేము నీ ఏజ్లో ఉన్నప్పుడు మేము ఎంతో కష్టపడ్డాం కరెక్టే కదా ఇప్పుడే దాకా చెప్పింది డే అండ్ నైట్ డే అండ్ నైట్ కష్టపడడం ఇప్పుడు మీకు టైము పని అందరికీ దొరకదు పని కోసం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు నేను గొప్పవాళ్ళం అని కాదు మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు కృష్ణనగర్లో గణపతి కాంప్లెక్స్లో వాళ్ళందరికీ అవకాశాలు రాలా పనులు దొరకల పనులు దొరక చాలామంది ఫీల్ అవుతున్నారు పని దొరికినప్పుడు దాన్ని గౌరవంగా చేసుకోవడం అనేది మన మనం గురించి అందుకని నువ్వు నాకు బ్రదర్లా ఉంటున్నావు కాబట్టి నానా మనం కష్టపడి పైకొచ్చాం ఈ ఏజ్లో నేను కొంచెం రిలాక్స్ అయితే అవ్వచ్చు నా ఏజ్ వచ్చే వరకు నువ్వు కష్టపడమని నేను చెప్పాను ఎందుకంటే ఆ కష్టం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలు పిల్లల కోసం మనం కష్టపడాలి కానీ మనం మన కోసం కష్టపడటం అనేది ఉండదు కాబట్టి ఆ విషయంలో నువ్వు సక్సెస్ అయ్యావు నా తర్వాత మంచి అంత పేరు ప్రఖ్యాతులు ఆ తర్వాత నా వెనకాల ఉన్నాయి తెలుసు కదా అవన్నీ నీకు అలా అలా రావాలని రావాలంటే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మచ్ అన్నా ఇప్పుడు చాలా మొత్తం అంటే రెండు రా మొత్తం ప్రపంచం అంతా చూస్తాను అవుతుంది అంటే నిన్ను నవ్వించేవాళ్ళు ఎవరు మీ ఇంట్లో బాబు వాడు మామూలు కాదు ఏం చేస్తాడు తాత నీకు తెలీదు నువ్వు ఊరుకు నేను చెప్తున్నాను కదా అది కాదు నాన్న అది రామకృష్ణ చెప్తే ఇలా అంటాడు రా ఆడు అంత విసుక్కుంటాడేంటి అంత సీరియస్ అవుతాడు ఏంటండి మిస్సెస్ నవ్వటం మెయిన్ నవ్వటం నాకు తెలిసి అంటే కోర్స్ ఈ మనవుడు గురించి ఇంట్లో వాళ్ళ గురించి చెప్పడం అంత ఇదిగా ఉండదేమో కానీ బట్ నన్ను ఇవాళ్టి వరకు విపరీతంగా నవ్వించినవాడు నా మనవడు మనవడు ఎస్ పార్థ కన్యగంటి పార్థ ఓకే సో ఒక మంచి టైంలో పుట్టాడు గత కరెక్ట్గా మనవుడు కావాల్సిన టైంలో పుట్టాడు మనోడు కావాల్సిన టైంలో పుట్టాడు అంటే మనవడు మనవడితో ఆడుకునే సమయంలో పుట్టాడు అని మనవడు కావాల్సిన టైంలో పుట్టాడు అనగానే మీరు కరెక్ట్గా చెప్పాలి తెలుగు వచ్చు కదా నీకు రాదు అరుస్తున్నా తెలుసు కదా ఉంటావు చెప్పు సీరియస్ గా ఉందా ఇద్దరు కామెడీగా మాట్లాడుకుందాం కామెడీ ఆ కాదు కాదు నేనే ఒక్కొక్కసారి చూస్తా ఒక్కొక్కసారి అయినప్పుడు అలా పడేస్తున్నా నీ అడ్డ అయితే నాకేంటి సరే అన్నా ఇప్పుడు గౌతము మార్నింగ్ వచ్చి నాన్న నేను ఒక అమ్మాయిని ప్రయత్నించాను అని చెప్పగానే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఓకేరా వన్ వీక్ టెన్ డేస్ లో మ్యారేజ్ చేద్దాం అని చెప్పావు అంత స్పీడ్గా నాకు ప్రతి వాళ్ళు అదే అడుగుతారు ఆశ్చర్యంగా ఉంటుంది అది ఇప్పుడు నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు మర్డర్ చేశాను నాన్న నేను నన్ను ఎలాగ ఏం చేయమంటా అని అడుగుతున్నాడా ప్రేమించానంటే తప్పే ఉందాలి పైగా చిన్న కుర్రోడు కాదు టీనేజ్ ఉండి ప్రేమించాను అంటే కాదు వాడు చదువుకున్నాడు అమ్మాయిని చూశాడు నేను ప్రేమించాను అన్నాడు అన్నప్పుడు ఏంటో అసలు అసలు ప్రేమించాడు అనే పదం వెంటనే మీరు ఎలా ఒప్పుకుంటే ఇంకా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఒప్పుకొని ఆలోచించాలి ఏం అక్కర్లా వాడికి అమ్మాయి ఇష్టం అర్థం చేసుకొని చేసుకోవాలనుకుంటున్నాడు చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి వాడికి యాక్సెప్టెడ్మైన ఫాదర్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ అది నేను అలా ఫీల్ అవుతాను కాబట్టి నేను చెప్పాను ఇమీడియట్గా మా ఇప్పుడు చచ్చిపోయాడు మన మా వియ్యంకుడు శ్రీనివాసరెడ్డి రెడ్డిని పిలిచి ఏమైనా మీ అమ్మాయిని మా వాడు ప్రేమించాను అంటున్నాడు ఏదో అవునన్నా అట్లా అంటున్నారు సరే ఓకే డన్ చేసాం పెళ్ళి అది నేను అనేది ఏంటంటే ఈ పాయింట్లో వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందాలి చెప్ ఈ మధ్యకాలంలో ఈ ప్రేమించటాలు అమ్మాయిలు పెళ్ళి ప్రేమించలేదని చంపేయటం నరికేయటాలు ఇట్లాంటివన్నీ మనం టీవీలో వాటిలో చూస్తున్నాం ఈ ప్రేమ అనేది మోస్ట్ ఇమోటల్ దానికి చావు లేనిది ఒక అందమైన పదం ప్రేమ దానికి మనం కుదరకపోతే ఓకే ఇట్స్ ఆల్ రైట్ కుదరలేదు అనుకోవాలి దానికి ఒక రకమైన కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడానికి ప్రేమకు తావు ఉండకూడదని నా నమ్మకం సరే గౌతమ్ అప్పుడు అడిగాడు ఓకే అన్నాను చేశాను దే ఆర్ హ్యాపీ దే బ్లెస్డ్ విత్ ద సన్ అనే ఒక సీరియస్ క్వశ్చన్ అంటే ఒక ఒక టైంలో బ్రహ్మానందం చేసిన పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి ఒకేలా చేస్తున్నాడు అనే మాటలు వినిపించినప్పుడు నీ సమాధానమే చాలాసార్లు ఇప్పుడు బ్రహ్మానందం చేసే పాత్రలన్నీ ఒకేలా ఉంటాయి అనడానికి నేను డైరెక్ట్ చేయట్లా నేను సినిమా తీయట్లా నేను క్యారెక్టర్లు క్రియేట్ చేయట్లా ఈ మూడు పనులు ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారు సింపుల్ లాజిక్ అది ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ బ్రహ్మానందం కావాలి బ్రహ్మానందం ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది బ్రహ్మానందం ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని ఆయన అంటున్నాడు ఆ క్యారెక్టర్ రైటర్ చేత రాయిస్తున్నారు ఇప్పుడు నేను అయ్యే చేయాలా నో నో ఐ డోంట్ నూ దిస్ క్యారెక్టర్ లాభం లేదండి నేను ఈ క్యారెక్టర్ చేయించు సార్ ఎందువల్లంటే ఈ క్యారెక్టర్లో లాస్ట్ టైం కూడా నేను ఇదే చే అని చెప్తూ కూర్చున్నాం అనుకో ఒక క్యారెక్టర్ కూడా ఉండదు కాబట్టి మనం మన దగ్గర నుంచి వాళ్ళు ఏం కావాలనుకుంటారో అది మనం ఇవ్వటం అనే ఒక ఆర్టిస్ట్కి పర్టికులర్లీ ఒక కమెడియన్కి ముందు నేర్చుకోవాల్సిన విషయం అందుకని ఒకే టైప్ ఆఫ్ కామెడీ అయిపోతుంది అంటే ఒకే టైప్ ఆఫ్ కామెడీ అయిపోతుంది అంటే మనం కామెడీ రెండో టైప్ కూడా మనం చేయగలం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనీ సినిమా ఉంది మనీ సినిమా టోటల్గా నేను చేసే కామెడీ అన్నిటినీ డిఫరెంట్గా ఉండే క్యారెక్టర్ ఖాన్ దాదాపు ఖాన్ దాదాలో నా నడక వేరు నా మాట వేరు నా మాడ్యులేషన్ వేరు పెద్ద ఇన్ని ఇన్నున్నాయి ఆ కోణం అందులో శివనాయేశ్వరరావు చూడగలిగాడు రామ్ గోపాల్ వర్మ శివనాయేశ్వరరావు కలిసి కూర్చుని వీడైతే ఇలా బాగుంటుంది వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు ఓకే కాబట్టి ఆ టైపు క్యారెక్టర్స్ ఎవరైనా ఏ ఏ డైరెక్టర్ అయినా చూసి మనం చేయగలిగితే ఇదిగో ఇలా చేస్తాడు బ్రహ్మానందం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రంగమార్త తెల్ల గడ్డం ఇలా పెట్టుకుని ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారికి స్నేహితుడు క్యారెక్టర్ అది చేస్తున్నప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తానని కృష్ణవంశీ ఎలా అనుకున్నాడు అంటానికి దెర్ ఇస్ నో రీజన్ వాళ్ళు అలా చెప్పినప్పుడు మనకి ఏ ఆహారం పెడితే అది తింటాం తప్ప ఒకే ఆహారం పెట్టానుకోండి కొంతమంది అదే తినాలి బికాస్ వీఆర్ దేర్ టు ఎంటర్టైన్ దమ్ వాళ్ళు ఏది ఇచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయమంటే అది చేస్తాం అలా నువ్వు జనరల్గా ఒక ఆర్టిస్ట్ అంటే డైలాగ్ చెప్పగలడు కామెడీ చేయగలడు కామెడీ అయితే కామెడీ చేస్తాడు బట్ మంత్రాలు చదవటం అనేది చాలా కష్టం అది నేర్చుకుంటేనే వస్తుంది నీకు ఎలా వచ్చిందండి నాకు అదే అర్థం కాదు అది ఏంటో తెలియదు మాకు నేను డిఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సుబ్బారాయుడు గుడిలో ఒక పంతులు గారు ఉండేవారు ఆయన మా ఇంటికి వచ్చి మా ఇంటికంటే నేను చదువుకుంటున్న సుబ్న ఆంజనేయ గారు నేను చెప్పాను మా గురువు గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన వచ్చేవాడు అమ్మా అనేవాడు ఇంటి సౌండ్ సౌండ్ అలా వినపడుతుంది కానీ మంత్రాల్లో ఉంటాయి అవి మనకు రావు తెలుసు అప్పటి నుంచి ఈ మిమిక్రీ అనేది ఒకటి ఉంది కాబట్టి అది ఎలా అంటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఆయన చెప్పిన సంభాషణని మాడ్యులేషన్ని పట్టుకుని అలా పురోహితులు ఎలా మాట్లాడతారనేది అలవాటు చేసుకున్నాం ఎందుకో వచ్చింది అది అలా ఎందుకు వచ్చిందో ఇందిరా సినిమా చేసేటప్పుడు తెలిసింది అందుకని మనం ఏది నేర్చుకుంటే వచ్చేది కాదు ఎవ్రీథింగ్ ఈస్ డెస్టినీ ఎలా ఉందో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అందుకోసం అప్పుడు నేర్చుకున్నానేమో అంటే మామూలుగా నువ్వు మాత్రం నేర్చుకున్నావా లేదు లేదు నాకు ఒకటే ఒకటి వచ్చు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చేయ సర్వ విగ్రహం చేద్దాయి అంతే మరి చాలా సినిమాల్లో మంత్రాలు చెప్పే కదన్న నేను చెప్తా ఇప్పటికీ చెప్తా కావాలండి అప్పుడు నేను పెళ్లి చేసేటప్పుడు కూడా చదివాను కదా వినాయక్ సినిమా అండ్ అక్కడ ఏదో మేనేజ్ చేసావా అదే నాకు ఆ సినిమా డబ్బింగ్ చెప్పించడానికి ఒక నలుగురు ఐదు అసిస్టెంట్ డైరెక్టర్లు కూర్చోబెట్టారు అక్కడ జాగ్రత్తగా ఎక్కడ ఏమన్నాడు అదే చెప్పాలని నేనేమన్నానంటే మొత్తం ఏం చెప్పానో రాసేయండి సార్ అదే చదివి చెప్తానండి అన్న ఏం రాస్తారు ఏం రాయగలరు వాళ్ళు పాత్ర పాపం అక్కడ కూర్చుని దానికి కరెక్ట్గా సింక్ అయ్యేటట్టు సౌండ్ ఇస్తే సరిపోద్దని నాకు తెలిస్తే కదా సౌండ్ ఇప్పుడు నువ్వు ఆ మలయాళం మాట్లాడతావు చాట ఆ చాట నువ్వు అరగంట సేపు మాట్లాడతావు అలాగ మరి ఇద్దరం సినిమాలో చేసినట్టున్నావు కదా రాజేంద్రుడు గజేంద్రు రాజేంద్రుడు గజేంద్రుడు నువ్వు వచ్చి నాకేదో అడిగితే నేను బ్యాంక్ మేనేజర్కి అట్లా నువ్వు మాట్లాడతావు అది దాని అర్థం ఏంటో నీకు తెలియదు దాని సౌండ్ ఏంటో నీకు తెలియదు ఏమీ తెలియదు అది వస్తుంది అంతే అలాగే చెప్పిందే ఇరా సినిమాలో హీరోగా ఎన్ని సినిమా చేసి ఉంటాను అది హీరో అనే పదం కాదు అది ఆ రోజుల్లో నేను చెప్పాను కదా ఏది దొరికితే అది ఏదో కష్టపడితే డబ్బు ఇస్తారు ఏ కష్టం దొరికితే ఆ కష్టం చేయటమే అలాగా చేసిన బాబాయ్ హోటల్ కానీ సరసాల సోక్ కానీ అదేదో ఇంకొక సినిమా ఏదో ఉంది సూపర్ హీరోస్ సూపర్ హీరోస్ పెళ్ళామా మజాక పెళ్ళా పెళ్ళావా మజాక ఇట్లా ఏదో చేసాం అందులో మెయిన్ క్యారెక్టర్స్ లీడ్ చేసేటప్పుడు ఆ రోజు ఎన్ని రోజులు కావాలి ఎండు రోజులు కావాలి ఇంత అని మాట్లాడుకోండి కష్టపడితే డబ్బుల కోసం పనిచేసింది తప్ప మనం ఏదో హీరో నాకు తెలీదా నేను హీరో ఎట్లా అవుతాను నా హైటు నా పర్సనాలిటీ నేను నా ఫేసు దానికి హీరోకి కొన్ని కొన్ని కావాలి అవి ఉండటానికి దానికి ఓ డాన్స్ అనో ఫైట్స్ అనో కొన్ని ఉంటాయి ఒక పారామీటర్ ఉంటుంది దానికి వాళ్ళు స సరిపోతారు అనుకోవాలి తప్ప మన నేను హీరోగా యాక్ట్ చేశాను మన సినిమా అని లేదు బాబాయ్ హోటల్ కూడా మీరు అప్పుడంత ఇదిగా ఎందుకు చేశారంటే ఏం చెప్తాను నేను ఆన్సర్ అప్పుడు కమిడియన్స్ పాత కమెడియన్స్ అవ్వచ్చు ఇప్పుడు కమెడియన్స్ అభిప్రాయం అంటే నాకు తెలిసి కస్తూర్ శివరావు గారు నాకు తెలియదు రాలింగ్ గారు నాకు తెలియదు కానీ వాళ్ళ గురించి చదువుకున్నాను నేను కస్తూర్ శివరావు ఆయన అప్పట్లో నాగేశ్వరరావు గారికంటే అంటే ఎక్కువ ఇమేజ్ ఉందండి అసలు ఆయన వెళ్ళి కూర్చున్నాడంటే పెద్ద చౌర్లైట్ కారులో వెళ్ళిపోయేవాడు అంత గొప్పగా చెప్పేవాడు ఆ తర్వాత ర్యాలింగ్ గారు ర్యాలింగ్ గారు చివరి చివరిలో కూర్చుని నిలబడలేక అలా చేసి కామెడీ సరిగ్గా పండి పండగ అట్లా ఉన్న రోజుల్లో కూడా ఆయన చేశారు రమణారెడ్డి పద్మనాభం తర్వాత చదలవాడ రాజబాబు రాజబాబు అల్లు గారు అల్లు రావలంగయ్య గారు ఆ తర్వాత రాజబాబు గారు తర్వాత వేలు వీరభద్రరావు గారు వీళ్ళందరూ పాత కమిడియన్స్లో ఉంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ నాకు తెలుసు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నీ స్టైల్నిది నా స్టైల్ నాది ఇప్పుడు వస్తున్న కమిడియన్స్ అందరిది ఎవడ స్టైల్ వాడిది ఆ స్టైల్తో నవ్విస్తున్నారు ఎవరి స్టైల్ వాడితే కదా అని ఎవడో ఏదో స్టైల్ చేస్తే నవ్వకుండా ఉండలేదు కానీ అంతమంది ఎవరి స్టైల్లో వాళ్ళు నవ్వించగలిగినటువంటి హాస్యనటుల చరిత్ర ఒక తెలుగు తెలుగు చలన పరిశ్రమలో ఉందని నాకు తెలిసిన కొంచెం జ్ఞానంలో చెప్పగలను అలాగే ఎందుకంటున్నానంటే ర్యాలి గారు ఆయన ఒక స్టైల్లో నవ్వించేవాడు తర్వాత ఆయన కనపడితే చెక్ మని అలా చూడగానే బా ర్యాలూడరా ర్ రేలంగోడు మనల్ని మనల్లే ఆళ్ళని అంటాడు రాజబాబు గారు ర్యాలగోడు ఇలాంటి పదాలు వస్తాయంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు మనోడు మన ఇంట్లో వాడు అని ఆ తర్వాత రాలంగి తర్వాత ఇంకా అల్లు రావలింగయ్య గారు అంటే అల్లురావలింగయ్య గారి గురించి చెప్పాలంటే నేను ఇందాక చూడండి బ్రాహ్మణి క్యారెక్టర్ అన్నానే పురోహితుడు క్యారెక్టర్ పురోహితుడు క్యారెక్టర్ అల్లురామలింగయ్య గారు ఆయనే ఇంకెవరు చేయడానికి వీల్లేదు అన్నంత రేంజులు చేశారు ఆయన కాబట్టి ఆయన తరం ఆయనది వేరు రాజుబాబు గారు ఆయనకి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి రాజ్బాబు అంతటి చురుకైన కమెడియన్ అంత చురుకైన హాస్యటుడు అందరూ చేశారు ఆయనకు ముందు పద్మనాభం గారు చేశారు ఆ తర్వాత చలంగ్ గారు చేశారు ఎవరి స్టైల్ వాళ్ళకున్నా ఒక లాగా చక్క 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 ఆ రోజుల్లో చార్లీ చాప్లిన్ని కూడా గుర్తు చేసే విధంగా న నగేష్ గారిని కూడా గుర్తు చేసే విధంగా ఎంత అద్భుతంగా అయినటువంటి నటుడు రాజ్బాబు గారు అంటే రాజ్బాబు గారి విషయం నువ్వు గుర్తెచ్చావు కాబట్టి చెప్తున్నా నిన్ను చూస్తుంటే రాజ్బాబు గారు గుర్తొస్తారు కూడా చాలామంది నేను నని ఉంటారు కూడా చాలా కానీ ఇక్కడ రాజబాబు గారిని హాస్యనట్టుడనే కాకుండా రాజ్బాబు గారు అంతటి హాస్య నటుడు లేరు ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువ స్పాన్లో లేకపోవచ్చు ఆయన ఎంతటి హ్యూమన్ బీయింగ్ ఎంతో మంచి మానవత్వం ఉన్న మనిషిని ఎవడొచ్చి అయ్యా మహాప్రభు అంటే ఆ దగ్గర ఉండదు ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయాడు సరే ఆయన గురించి అంత చిన్న వయసులో పోయాడన్న బాధ ఎక్కువ లోపల కొంచెం అనిపించిన వన్స్ ఫర్ ఆల్ ఇలాగా పాత కమిడియన్స్ని ఓ రాలి గారు కానీ వీళ్ళు కానీ పద్మనాభ ఓ ఎవరి స్టైల్లో వాళ్ళు చేసి ఇవాళ వరకు మనకి కూడా అంతో ఇంతో రాని మిగిల్చి వెళ్ళిపోయారు కరెక్ట్ అనుభవం సో వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించేవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఇప్పుడున్న మీకు ఎవరంటే ఇష్టం బాగా వాళ్ళ టైమింగ్ కానీ ఇప్పుడున్న లో చాలా నేను చెప్పానుగా ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరి హాస్యం వాళ్ళది ఎవరి పద్ధతి వాళ్ళది ఇట్స్ ఆల్ రైట్ కానీ కామెడీలో వెనకాల మనం చేసే కామెడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ నారాయణ ఉన్నాడు ఎంఎస్ నారాయణ ఇస్ నాట్ ఏ మియర్ కమిడియన్ కేవలం హాస్యనటుడు మాత్రమే కాదు అతని వెనకాల చదువుకున్నతనం ఒకసారి చెప్తుంటే అబ్బా ఎంత తుందా అవుతుంది చిన్న 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 జోకులు అతను చెప్తున్నాయి వింటే బా ఇది ఇప్పుడు నేను ఎల్బి శ్రీరామ్ తను ముగ్గురం యాక్ట్ చేస్తున్నాను శ్రీరామ్ గారు మామూలుగా మాట్లాడుతూ ఆ ఇంట్లో షూటింగ్ ఇంట్లో మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మీద కూర్చుని షార్ట్ పెట్టారు బ్రహ్మానందం గారు నాకు ఇట్లాంటి మెట్ల మీద కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగాలని ఉంటుందండి అండి అన్నాడు మీ ఇంటి దగ్గర తాగండి మీ ఇంటి దగ్గర మెట్ల మీద కూర్చొని అన్నాడు ఎంఎస్ మా ఇంటి దగ్గర ఫ్లాట్స్ అండి మెట్లు లేవండి అన్నాడు అయితే ఓపెన్ చేయండి పొద్దున్నే పేపర్ కొనుక్కుని నడుచుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి ఇలాంటివి కొన్ని వందల జోకులు ఇప్పుడు ఇది సమయం కాదేమో నేను చెప్పడానికి కానీ ఆ ఎంఎస్ నారాయణ గురించి చెప్పాలంటే ఇప్పుడు కృష్ణ భగవాన్ వచ్చి ఈ వర్షం తగ్గిపోద్ది అంటారా గురుగారు అన్నాడు ఆగిపోద్ది అంటారు వర్షం అంటే ఆకుండా వర్షం పట్టు నా జన్మలో నేను ఎక్కడ అన్నాడు అది ఇట్లాంటివి ఆన్సర్లో ఒక చిన్న విట్ ఉంటుంది కేవలం నవ్వించడమనే కాదు నువ్వు నవ్విస్తావు నేను నవ్విస్తా కానీ అక్కడ ఒక ఆన్సర్ దానికంటే ముఖ్యంగా నాకు ఇష్టమైన కమిడియన్ అనుమానందుడు ఎంఎస్ అద్భుతమైన కమిడియన్ అని అనటం కంటే ఒక విట్టున్న కమిడియన్ నేను చెప్పగలను ఓకే అంతకుమించి అతనంటే నాకు ఎందుకు ఇష్టం అంటే అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు బాగా చదువుకున్నావు ఎప్పుడైనా ఒక కమిడియన్ నీలాగా ఉండాలన్నాయి అది నా కోరిక అని ఎప్పుడు మాట్లాడుతుండేవాడు ఎప్పుడు అంటుండేవాడు మా ఇద్దరి మధ్య సంభాషణలు ఏవో జరుగుతుంటాయి అది వేరే లాస్ట్ డే అతను కిమ్స్ హాస్పిటల్లో పెట్టారు కొండాపూర్ పెట్టినప్పుడు ఇంకొక గంటలో చచ్చిపోతాడనగా అతను డెక్ బెడ్ మీద ఉన్నాడు పెన్ను పేపర్ తీసుకుని వాళ్ళ అమ్మాయిని అడిగి పక్కన అమ్మ ఆ పేపర్ లేకపోయి దాని మీద బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని రాశాను అది నాకు తెలియదు అప్పుడు ఇప్పుడు గురు బుల్లెట్ అనే సినిమా వచ్చి చూడండి గోపీచంద్ గారు ఆ సినిమా షూటింగు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చేస్తున్నాను నాకు ఫోన్ చేసింది అమ్మాయి వాళ్ళ కూతురు అంకిల్ డాడీ మిమ్మల్ని చూడాలంటున్నారు చాలా ఆయన బాగాలేదు చాలా సీరియస్గా ఉన్నారు ఇమ్మీడియట్గా నేను అక్కడ ఆయనతో చెప్పేసి పర్మిషన్ తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అలా చూశాడు అలా గట్టిగా పట్టుకున్నాడు అన్నయ్య అన్నాడు అది ఏదో చెప్పబోతున్నాడో నాకు తెలుసు బట్ నాకు ఏమీ కాలు చేయ ఆటలేదు అలా చూస్తున్నాడు నోటి నిండా పెట్టారు చెవులకి ఎన్ని పెట్టి పెట్టారు అన్నాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ అబ్బాయిని రమ్మన్నాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇట్లా చూశాడు వాళ్ళ అబ్బాయి ఇంకా నా వంక చూశాడు ఇట్లా చూసి ఇంకా నేను తట్టుకోలేక యువతలకు వచ్చాను వచ్చిన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో తెచ్చుకుంటాను ఎక్కడో ఆ కమిడియన్ అంటే వాడు కమిడియన్ కాదు ఈ సంథింగ్ ఎల్ఫ్ అనే ఫీల్ నాకు నాకు ఒకసారి జోక్ చెప్పావు అరే నేను ఎంఎస్ని అక్కడ కూర్చున్నాడు గోర్లు తీసుకుంటున్నాడు నేను కొత్త డ్రెస్ ఒకటి వేసుకెళ్ళా అరే ఈ డ్రెస్ ఎలా ఉంది చూసి చెప్పరా ఎంఎస్ అంటే చాలా బాగుందనే అని గోర్లు కట్ చేసుకుంటున్నాడు అదేంటారు చూడకుండా చెప్పావు అంటే చూసినా కూడా అదేగా చెప్పాల్సింది చూసినా అదే అర్థం చెప్పాలి కదా దానికే అని ఇలాంటి ఒకటి కాదు అది ఎందుకంటే అది ఒక ఎపిసోడ్ కానీ చెప్పుకోవచ్చు సో ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇప్పుడు ఇప్పుడున్న కమెడియన్స్లో ఎవరి టైమింగ్ అంటే ఇష్టం అంటే ఇప్పుడున్న కమిడియన్స్ నేను చెప్తున్నానుగా ఇప్పుడున్న యంగ్ కమెడియన్స్లో ఎవరి టైమింగ్ అంటే అసలు ఇప్పుడు ఒక లక్ష మంది ఉన్నట్టున్నారు కమెడియన్స్ లక్ష రెండు లక్షల మంది ఉన్నారు ఏమో నాకు ఐడియా లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కమిటీ ఉండాలి ఎందుకంటే ఒక కుటుంబం బాగా పెద్దదైందంటే అంతకంటే ఆనందమే ఉంది నువ్వన్నా నువ్వు చేసే కామెడీ అన్నా నువ్వు చేసే ఇదన్నా నాకు ఇష్టం తర్వాత ఆ మధ్య ఎప్పుడు కామెడీగా పాపం నువ్వు ఎన్నో మాటలు అంటుంటావు అవన్నీ కామెడీగా నవ్వించడం కోసం అనే మాటలే ఎవరినో ప్రత్యేకంగా కుంచె కించపడటానికి అనే మాటలు కాదు అది నాకు తెలుసు ఒకసారి ఎప్పుడో కొంచెం చివుక్కుమంది మంది నాకు ఎందుకో అలీగారు ఏదో డబల్ మీనింగ్ డైలాగులు చెప్తారు ఈ చెప్తారు ఈ చెప్తారు ఆడవాళ్ళ మీద జోకులు వేస్తారు ఇట్లాంటివన్నీ విన్నా నేను కొంచెం మనసులో బాధపడ్డాను అదే పాపం నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు ఆడపిల్లల్ని ఎలా గౌరవిస్తావు తల్లిని ఎలా ఎంత ప్రేమించావు నాకు అన్నీ తెలుసు ఇలా అందరికీ తెలియదు కదా పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఏ కమిడియన్ అయినా పొద్దున్న లేస్తే వాడి ఫేసు మామూలుగానే ఉంటుంది ఆ ఫేస్ని వి వికృతంగా పెట్టి ఎవడన్నాను నేను అన్నావా అవుటల్ ఇన్ని రకాల భంగిమలు పెట్టుకొని మిమ్మల్ని నవ్వించడానికి మేము చేసే పని పొద్దున్న లేస్తే మా ఏడు పంత మిమ్మల్ని నవ్వించాలని అలా నవ్వించడానికి మేము చేసే ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తప్పులు దొరకచ్చు దాన్ని టార్గెట్ చేయటం దాన్ని ఇబ్బంది పెట్టడం ప్లీజ్ అది అందువల్ల ఐ లవ్ యూ అలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న జఫా అంటే ఏంటన్నా నువ్వు ఏంటచోడీ అంటావు అంటే ఏంటి నువ్వు చెప్పు కాయ అంటే అదే దానికి ఏమి ఉండదు సౌండ్ వస్తుందా ఒకసారి అంటే వాడు చూస్తే ఒకసారి ఏంట్రా పెద్ద జఫ్లో ఉన్నావు నాకు అదేది మన అల్లరి రవి గారి షూటింగ్ ఓకే అదేదో సినిమా షూటింగ్ లో ఆది తిట్టమన్నాడు ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ అంటే కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ కొంచెం ఎలా తిట్టాలి పెద్ద ఎదవా అని తిట్టలేము అలా తిడితే మామూలుగానే ఉంటుంది ఏమనాలంటే ఇడో పెద్ద జఫాగాళ్ళ ఉన్నా ఎందుకు వచ్చిందో నోట్ల నుంచి వచ్చింది అలా కొన్ని పదాలు నాకు తెలియకుండానే నువ్వు చూడు అదేది లాజిక్కే మ్యాజిక్క అంటాడు ర్యాలింగ్ గారు కొన్ని సినిమాల్లో తర్వాత జూ లకటక అంటాడు అంటే వాటికి అర్థం ఉండదు అలాగే కొన్ని పదాలు నేను మైనర్ రాజా సినిమా చేసినప్పుడు అక్కడ షూటింగ్ హడావిడి హడబడి అయిపోతుంది తొందరగా చేయండి అన్నారు చెవులో ఏదో చెప్పండి సార్ అని ఏదైనా కొంచెం విచిత్రమైన సౌండ్ వేయండి అన్నారు అప్పుడే నేను అంది టిక్ టిక్కు డ్రియం డ్రియం అని అక్కుం బక్కుం అని కూడా వచ్చింది ఆ తర్వాత వచ్చిన పదాల్లో దీన్ని యాడ్ చేశాను అలాగే జఫా అనే పదం పుట్టి అలా నువ్వు ఎస్వి యశ్ రంగారావు గారికి పెద్ద ఫ్యాన్వా ఆయన డైలాగ్ ఒకటి చెప్తారు అది ప్రాక్టీస్ చేసేవా అంటే జనరల్గా ఆ డైలాగ్ చెప్పాలంటే ఒక పది సార్లు పన్నెండు సార్లు సినిమా చూడాలి అది ఒకసారి చూస్తే వచ్చేది కాదు లేకపోతే ఆయన మీద అభిమానంతో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ ఒక్క సీన్ చూడటం జరిగింది అది అందరి వల్ల కాదు అంటే కొందరు వల్లే అవుతుంది దాంట్లో నువ్వు ఒకడు అని నేను అనుకుంటున్నాను అది ఏ సినిమాలో డైలాగ్ అది పాండవ వనవాసం పాండవ వనవాసం ఏమంటాడు ఆయన అంటే అప్పట్లో ఈ సినిమాలు అవి చూసి వచ్చినప్పుడు కొన్ని ఏదో ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలనే కుతూహలం ఉండేది ఆర్టిస్టిక్ జీల్ ఆయన డైలాగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బిఏ చదివేటప్పుడు అది మొత్తం అంత రాసుకుని నాకు ఫ్రెండ్ ఉండేవాడు చిన్న ప్రసాద్ వాడు అది ఎంత రాసిచ్చాడు దాన్ని చదివి ఆడెలా ఆయన యశ్వీరంగారావు గారు ఎలా చెప్పారో అలా చెప్పడానికి ట్రై చేయటం ట్రై చేసినప్పుడు వాయిస్ రావాలి వాయిస్ యశ్వీరంగారావు వాయిస్ ఎక్కడ వస్తుంది ఏదో ట్రై చేసి అదేలే ఇట్లా ఏదో అంటే సరిపోద్ది లేని కొంచెం ఏదో ప్రాక్టీస్ చేసి చేశాను అది అలాగా అందుకోసం ప్రాక్టీస్ చేసింది ఓకే ఏం దురభిమాన దుర్యోధన ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాలమేక గర్జితంలై నీ గుండెలను తుత్తి నీరు చేస్తున్నవి గదు ఆ సమన నిధన నీ వ్యత హృదయమురకు మరణాఘాతములైనవి కదూ చతుస్సముద్ర వేలావలైత భరణి పట్టభద్రుడు కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు ఏమైనదినే ఖండ సామ్రాజ్య వైభవము ఎక్కడ నీ హంసధూలికా తల్పము వినిపింపవే సుప్రభాత గీతకాలు ఆకృషించినది ఆ కౌంతేలు కాదు సుయోధన అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే అభాగ్యుడో సుయోధన నీవే అసమర్థుడో సుయోధన నీకు మరణమే మేలు నీకు మరణమే నీకు మరణమే మేలు అంటే కామెడియన్స్ ఓన్లీ కామెడీ చేస్తారు ఈ డైలాగులు రావు అనుకుంటాను అంటే కొందరు అంటే చాలా తక్కువగా మాట్లాడతారు వాళ్ళకి సమాధానం ఇది ఈ డైలాగ్ అందుకే చెప్పాను దేవుడితో పరిచయం మీకుందా ఎందుకు అడుగుతున్నానంటే ఈ మ్యాటరు మీరు దేవుడితో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఒక బుక్ రాస్తున్నారని విన్నాను మై ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అని అది నా లైఫ్ పుట్టిన దగ్గర నుంచి ఎక్కడో మారుమూల గ్రామంలో ముప్పాళ్ళదే ముప్పాళ్ళ అదేదో సత్తనపల్లి దగ్గర ముప్పాళ్ళ ఊరు దాని పక్కన జాయింటెడ్ చిన్న ఊరు చాగంటూరు పాలెంలో పుట్టి నేను అలా ట్రావెల్ చేసుకుంటూ 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 ఆ బండి తోలుకుంటూ 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 ఢిల్లీ రాష్ట్రపతి భవన్ దాకా వెళ్ళి అక్కడ పద్మశ్రీ అవార్డు ది ప్రెస్టీజియస్ అవార్డు ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ అక్కడ తీసుకోగలిగానంటే ఇవన్నీ చాలామంది సెల్ఫ్ మేడ్ మ్యాన్ని కష్టపడి నా కష్టాన్ని నేను నిలబెట్టి ఎవడికోడు కష్టపడతాడు ఎవడికోడు గొప్పవాడు అవ్వాలని అనుకుంటాడు అందరూ గొప్పోళ్ళు అవ్వలేరు అందరూ కష్టపడలేరు ఇటువంటి స్థితిని నాకు కల్పించింది ఎవరు అని ఆలోచిస్తే నా లైఫ్లో ప్రతి ఇన్సిడెంట్లో కనపడింది గాడ్ గాడ్ అంటే చాలామంది అదేదో రాముడా కృష్ణుడా లేకపోతే అల్లా జేసస్సా ఇలా కాదు దేవుడంటే జీ జనరేటర్ ఓ ఆపరేటర్ డి డిస్ట్రాయర్ జనరేటర్ సృష్టికర్త సృష్టికర్త ఆపరేటర్ నడిపించేవాడు డి డిస్ట్రాయర్ నశింపజేసేవాడు సృష్టి స్థితి లయకారుడైన భగవంతుడు ఇది కల్పించాడనే ఆలోచన కలిగి ఓహో ఇది ఎందుకు జరిగిందా ఓహో ఇది ఎందుకు జరిగిందా అని ఫలానా ఇన్సిడెంట్ ఇది ఫలానా ఇన్సిడెంట్ ఇది పలానా ఇన్సెంట్ ఇది ఇది నా లైఫ్లో ఇలా 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 జరిగిందని నేను అనుకోవటం కంటే ఏదో నాలుగు ముక్కలు పేపర్ మీద రాస్తే ఎప్పుడూ భవిష్యత్తులో ఎవడన్నా చూసి బ్రహ్మానందం అనే అని ఒకడు ఉండేవాడ్రా వాళ్ళు ఇలా దేవుణ్ణి నమ్ముకున్నాడు రా అని అనుకుని మనం కూడా దేవుణ్ణి రా అనేవాడు ఎవడో ఒక్కడైనా పుట్టకపోతాడనే ఆశతో ఆ బుక్ రాస్తాను అలా ఆయన ఇంటి పేరే బ్రహ్మానందం అయిపోయింది తన పేరు బ్రహ్మానందం శేషు అంటారు ఆ శేషుకి మీకు ఎక్కడ పరిచయం శేషు వాజ్ మై స్టూడెంట్ నాకు నాతో నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ నేనంటే కొన్ని బంధాలు ఎట్లా ఏర్పడతాయో నాకు తెలియదు ఓకే ఇప్పటివరకు అంటే ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు మేము కలిసి ట్రావెల్ చేస్తాం అనుకోలే అప్పుడు ఎలా పడిందో ఇప్పటివరకు ఉండటం కోసం అప్పుడు తెలియలా నేనంటే చాలా 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 ఇష్టం మే సార్ మేస్టర్ సార్ మ్యాక్ అంటూ బోల్డ్ అంత మాస్టర్లు అత్తిలో ఉన్న తనంటే నాకు అంత ఇష్టం ఓకే బై అంటే దెర్ ఇస్ నో రీజన్ అలా ఇష్టపడిన వాడు ఆ తర్వాత నేను ఉద్యోగం మానేసి ఇక్కడికి రావడం వద్ద తర్వాత చదువు మానేసిన తర్వాత ఖాళీగా ఉంటున్నాడంటే వద్దు శేషు నువ్వు నా దగ్గరికి వచ్చేయని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫర్ ద లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నాతో జర్నీ చేస్తూనే ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే శేషు నాకు బహిర్ప్రాణం ఎందుకంటే అంటే ప్రతిసారి ఎప్పుడైనా ఏదైనా మంచి విషయం అయినప్పుడు ఆ నేను శేషుని బ్రహ్మాండంగా శేషుని అంటుంటాడు అంటే శేషు అంటే ఎవరు అనుకుంటారేమో అని ఆ మీ వర్డ్ మీ పేరు యూజ్ చేస్తారు ఏమైనా బట్ నా పేరు యూజ్ వాడు చెప్పడం అది వాడి సంస్కారం సో అన నా షోక్ వచ్చినందుకు నిజంగా లేటుగా అయినా లేటెస్ట్గా వచ్చావు చాలా గ్లామరస్గా వచ్చావు చాలా ఓకే సో యంగ్ బ్రహ్మానందం సో యంగ్ బ్రహ్మానందం మళ్ళీ పూర్వ వైభవం రావాలి మళ్ళీ మనం కలిసి తిరగాలి మనం కలిసి తిరగాలి మనం కలిసి యాక్ట్ చేయాలి కానీ పూర్వ వైభవం రావాలని కోరుకోవటం నా విషయంలో కరెక్ట్ కాదు అయిపోతున్నావు మన కళ్ళ ముందు మన మనకంటే కుర్రాళ్ళు అలా పైకి వస్తే వాళ్ళని చూసి మనం ఆనందించాలని కోరుకోవాలి పాటు మనం పరిగెత్తాలంటే మోకాళ్ళప్పులు వస్తే ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఆలీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నా షోలో వచ్చినందుకు చాలా విషయాలు షేర్ చేసుకున్నాం థ్యాంక్ యూ మళ్ళీ వచ్చేవారు ఎపిసోడ్లో కలుసుకుందాం ఫీల్ నైట్ భారత్ ఏంటి మళ్ళీ వచ్చేవారు ఇంకో నువ్వు కాదన్నా అవునా

Basul ba Basul ba Basul paisa Basul paisa Basul.